ఇప్పుడు మనం గోచారరీత్యా ఉన్న గ్రహజాతక ప్రకారం ద్వోదశ రాసుల్లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి కూడా ఈ ఆషాఢ మాసం జూలై 1 నుంచి 15 తారీఖులలోపు ఎలా ఉంటుందో ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం. జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖులలోపు ఈ మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం. మిథున రాశి వారికి వస్తున్న ద్వితీయంలో శని గురువులు ఉండడం, ఈ ఆషాఢ మాసంలో శని గురువులు ఉండడం, తర్వాత లాభస్థాన కారకుడు దశమాధిపతి గురుడు ఉత్సవంలో ఉండడం, తర్వాత శని ద్వితీయంలో ఉండడం, ఈ విషయాల్లో గోచారరీత్యా గ్రహజాతక రీత్యా వీరికి వృత్తిపర విషయాల్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ప్రొఫెషన్ పరంగా చేసుకున్నా, అంటే జాబ్ చేసుకుంటున్నా, బిజినెస్ చేసుకుంటున్నా కూడా కొంచెం కష్టకాలం నుంచి మనం బయటకు ఎక్కుతుంటారు చూడండి. అంటే కష్టకాలం నుంచి కొంచెం స్టెప్ బయటకు వేసే అవకాశం కలిగి ఉంటారు. అంటే బురద గుంటల్లోనో ఒక చెరువులోనో మీరు కూర్చొని ఉన్న స్థానం నుంచి అక్కడ నుంచి ఒక అడుగు ముందుకేసినట్టు ముందుకు పడడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే మీ జాతకానికి, మీ రాశి వారికి ఇప్పుడు దాకా కూడా కూరుకుపోతూ అప్పుల్లోనూ బాధల్లోనూ ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగపరంగా ఇబ్బంది కలిగిస్తూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చూశారు, ఆ దాని నుండి ఆ కష్టకాలం నుండి ఇప్పుడు తప్పుకోవడానికి, అంటే కొంచెం తప్పించుకొని బయటికి రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ముందుకు స్టెప్ వేయడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ స్టెప్పు మీ జాతకానికి మంచి ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు దాకా కూడా ఇబ్బంది కలిగిస్తూ ప్రాబ్లం కలిగిస్తూ అవకాశం కలిగిస్తుంది అనుకున్న ప్రొఫెషన్స్ ఏదో లాస్ అవుతాను, ఇంక ఈ ఉద్యోగం ఉంటే ఇబ్బంది పడతాను, ఇలాంటి విషయాల నుంచి పర్వాలేదు, కొంచెం ముందుకు స్టెప్ వేసుకుంటూ పర్వాలేదని అవతల వ్యక్తుల ద్వారా కానీ మీ ఫైనాన్షియల్గా కానీ కొంచెం ఒక స్టెప్ ముందుకు అవ్వడానికి మాత్రం జూలై 1వ తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలంగా మిథున రాశి వారికి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ రాశి వారికి గురుడు చూపు బాగుంది. గురుడు దశమాధిపతి గురుడు ఎప్పుడైతే బాగున్నాడో ఇప్పుడు దాకా కూడా మిమ్మల్ని అందరు గౌరవించకుండా వ్యాపారపరం కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏదైనా అబ్బా ఏది నువ్వు ఎట్లాంటివాడువా అలాంటివాడువా అని మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సారీ అండి, బా మీరు చేస్తున్న పనులు బాగున్నాయి అని వారి నోటితోనే వారంతటా వారు ఒప్పుకొని మీకు గౌరవం ఇచ్చే స్థానం ఇప్పుడు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి ఎప్పుడో రావాల్సిన ధనము లేకపోతే ఇంకొకటి ఈ టైంలో వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ టైంలో, అంటే ఈ జూలై నుంచి కొంత అనుకూలంగా రావాల్సిన డబ్బు విషయంలో ఒక శుభవార్త లాగా మేము ఇస్తాము, మేము చేస్తాము అనే ఫీలింగ్ అనేది జనాలకు ఎక్కువ ఉండే అవకాశం, అంటే ఇస్తామనే ఫీలింగ్ మీకు కలిగించడానికి, అంటే ఇస్తామని చెప్పడం అవుతుంది అని చెప్పవచ్చు. తర్వాత మెయిన్గా ఈ రాశి వారికి చూసుకోవాల్సింది భార్య సపోర్ట్నెస్ పెరుగుతుంది. అంటే అప్పుడు దాకా కూడా భార్య ఏదో విధమైన డిస్టర్బెన్స్ కలిగించిన భార్య సపోర్ట్నెస్, పర్వాలేదండి, ఏంటండి అలా అన్నారు ఇలా అన్నారు అనే సపోర్ట్నెస్ పెరగడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే సపోర్ట్నెస్ పెరుగుతూ కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సపోర్ట్నెస్ మీకు వచ్చే కొద్దీ మీ భార్య స్థానం నుంచి కూడా భార్య మీద గౌరవం పెరుగుదలు పెరుగుతాయి అని చెప్పవచ్చు. తర్వాత శుక్రుడు బాగున్నాడు కాబట్టి సంతానానికి కూడా వారు మంచి మార్కులతోనో లేకపోతే ఇంకొక విధంగా డెవలప్మెంట్ అవుతుంటే అబ్బా మా అబ్బాయి మా అమ్మాయి ఇలా అవుతున్నారనే ఫీలింగ్ కానీ వాళ్ళు మీకు సాటిస్ఫైడ్, అంటే మీకు అనుకూలంగా హ్యాపీనెస్గా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ టైంలో జరగడానికి అవకాశం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించినంత వరకు కూడా మిక్కిలి సంతోషమైన కాలము, అంటే మిక్కిలి బెటర్మెంట్ ఉండడానికి, స్థిరాస్తుల విషయంలో, స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో కొంత బెటర్మెంట్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు.
ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.